శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం, ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్టు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి, 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం, ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి, గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి, 21 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు, సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది, మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు, జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం గ్రహస్థితులు మే 1వ తేదీ నుండి సంవత్సరం అంతా కూడా మీకు గురుడు చతుర్థ స్థానంలో లోహమూర్తిగాను, శని జన్మరాశి యందు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు. రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. వివాహం, ఉద్యోగం, సంతానం, విదేశీ యోగం, గురుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కుంభరాశి మిత్రులారా, ఏళ్ళనాడు శని కారణంగా కొంత ఇబ్బందులు పడినప్పటికీ గతంలో ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు ఉండవు, అది అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి మిత్రులకి కాస్త ఉపశమనం అని చెప్పచ్చు. బా ఎంత టెన్షన్కి తగ్గుతుంది ఈ యొక్క సంవత్సరం. గత సంవత్సరం పోల్చుకుంటే ఆదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. పెట్టుబడులు పెడతారు, రుణాలు తీరుస్తారు, రావాల్సిన మొండి బాకీలన్నీ వసూలు అవుతాయి, అప్పులు తీర్చగలుగుతారు, వస్తు లాభాలు, వ్యాపార లాభాలు, ధనవృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభించడానికి ఇది మంచి అనుకూల సమయం. బంగారంపై పెట్టుబడులు పెట్టండి, బంగారం కొనాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఆదాయానికి సరిపడ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. డబ్బు మాత్రం చేతిలో మిగలవు కానీ దరిద్రం రాదు, అవసరం వస్తుందే కానీ దరిద్రం రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి మిత్రులారా, మీకు ఎప్పుడు అవసరాలు వస్తూనే ఉంటాయి కానీ దరిద్రం అనేది రాదు. ఉద్యోగులకి ప్రయత్నం చేసే వారికి సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, నూతన ఉద్యోగాలు, గురుబలం బాగా ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగంలో మీకు అవకాశాలు వస్తాయి.
తోటి ఉద్యోగులతో సఖ్యత ఉంటుంది. ఇల్లు కొనడం, భూమి కొనడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం భూముల మీద అద్భుతం. గృహయోగం, ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం, ధనయోగం, నూతన వాహన యోగం అన్ని రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు కలుగు చేస్తాయి. పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, శత్రులు తగ్గుతారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభావం, శని ప్రభావం కాస్త తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కాస్త మీ మధ్య గ్యాప్ వస్తుంది, దాన్ని చూడండి. మీ నోటి దురుసుని కాస్త తగ్గించుకోండి, ఎదుటి వాళ్ళ మాటలు కూడా కాస్త విలువ ఇవ్వండి. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వింటారు. లేదా ఈ కుంభరాశి మిత్రులారా, మీ ఇంట్లో వివాహానికి సిద్ధంగా ఉన్న పిల్లలకి మీరు కన్యాదానం, కన్యాదాన స్వీకారం ఈ రెండు కూడా యోగ్యం పొందబోతున్నారు. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న మంచి సంబంధాలు దొరికి మీ పిల్లలకి పెళ్లి జరిగే అవకాశం ఉన్నాయి. కోర్టు వివాదాల విషయంలో విజయం సాధిస్తారు. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా అయినా ఖచ్చితంగా గ్రీన్ కార్డు వస్తుంది, సిటిజన్షిప్ కూడా పొందుతారు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పోటీ పరీక్షలో రాణిస్తారు. రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాక్షేత్రంలో నోటి దురుసు పనికిరాదు. కొంత వ్యతిరేకత వచ్చినా అవకాశం కూడా ఉంది, కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి మీ శరీరంలో ఏదో ఒక అవయవానికి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మీ ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. షూరిటీ సంతకాలు మాత్రం ఎవరికీ పెట్టకండి, ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ నీడను కూడా నమ్మకండి. ఇదొకటి మాత్రం జాగ్రత్త పడండి. నంబర్ ఒకటి, మీకు చాలా కలిసి వస్తుంది బ్రౌన్ కలర్ లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన, దేవాలయంలో నవగ్రహాలకి వెళ్ళి 19 ప్రదక్షిణాలు, 19 శనివారాలు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి, జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకుంటున్నారా, ఈ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కుంభరాశి మిత్రులారా, 70% బాగుంది, ఒక 30% బాగాలేదు. ఆ 30% బాలానికి భగవంతుని యొక్క దయ కావాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి మిత్రులారా, విజయోస్తు.